నేను భాగ్యశ్రీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాపర మండలం జవహర్ నగర్ లో వైఎస్ఆర్ నగర్ రాజీవ్ గాంధీ నగర్ శాంతి నగర్ లో కూడా అధికారులు ఇల్లు కూల్చివేశారని ప్రజా సంఘాలు ధర్నా చేపట్టారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కూడా అధికారులు పెద్ద ఎత్తున కూడా పోలీసుల సిబ్బందితో వచ్చి జవహర్ నగర్ లోని డెంటల్ కాలేజీ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ నగర్ శాంతి నగర్ వైఎస్ నగర్ లలో జేసీబీతో వచ్చి కూల్చివేతలు జరిపారు. ఇది చాలా దినట్టుగా కూల్చివేతలను అడ్డుకున్న ప్రజలపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా అధికారులు ఫిర్యాదు చేసి అక్రమంగా కేసు పెట్టారని బాధిత కాలనీల వాసులు వాపోయారు. రాజీవ్ గాంధీ నగర్ కు చెందిన సురమ్మ రజిత విమల స్వరూప అనసూయ వెంకటేశ్వర అక్రమంగా కూడా అధికారులు కేసులు పెట్టడంతో పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారని తెలిపారు. సంఘటన గురించి తెలుసుకున్న జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ మేడ రవి, జవహర్ నగర్ బిఎల్ఎఫ్ కన్వీనర్ యాకస్వామి, పీడిఎం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, పీకేఎం రాష్ట్ర అధ్యక్షుడు జాన్, సూర్య, చైతన్య, మహిళా సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు రాధిక, ఉపాధ్యక్షురాలు రాణి, సాహితి, స్వాతి, బిఎల్ఎఫ్ నాయకులు శ్రీను, గణేష్ తదితరులు పోలీస్ స్టేషన్ కు చేరుకొని బాధితులను పరామర్శించి తక్షణం అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనలు చేశారు. జవహర్ నగర్ లో రాజీవ్ గాంధీ నగర్, ఈస్ట్ నందమూర్ నగర్, వైఎస్ఆర్ నగర్ కు సంబంధించినటువంటి గిరిప్రసాద్ నగర్ కొన్ని కాలనీలు ఊడాలో ఉన్నాయి, కొన్ని కాలనీలు దిల్లో ఉన్నాయని చెప్తూ ఒక 30 సంవత్సరాలుగా వేసుకున్నటువంటి బస్తీలను ఊడా అధికారులు వచ్చేసి ఇది మా ఊడా పరిధిలో ఉన్నాయి అని ఆ 30 సంవత్సరాల కాలంలో వేసుకున్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేయడం మేము తీవ్రంగా ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అత్యధికంగా తెలంగాణ జిల్లాల నుంచి మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలే కూలినాలి వేసుకొని ఇక్కడ కాలనీలలో నివసిస్తూ ఉన్నారు. మరి దానికి అనుగుణంగా ఏదైతే ఉందో ఇవాళ కూడా అధికారులు కేవలం చెప్పి చేయకుండా వచ్చేసి ఇంటిమేషన్ లేకుండా కూడా ఇవాళ ఇళ్లను ఇక్కడ కట్టుతూ ఉన్నారు అని కూల్చివేయడం జరుగుతూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇక ఉన్నటువంటి పేద ప్రజలకు ఇవాళ 58 జీవో 59 జీవో వర్తింపజేయాలని ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ద్వారా 3-4 సంవత్సరాల నుంచి ఉద్యమ పోరాటాలు చేస్తూ ఉంటే ఒక పక్క తెలంగాణ వస్తే ఇవాళ బంగారు తెలంగాణ అవుతుందని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అత్యధికంగా 1200-1300 విస్తీర్ణ ఎకరాల్లో నివసిస్తున్నటువంటి 80-90 కాలనీలను కొన్ని కాలనీలనే గ్రామకంఠంగా మార్చి మిగతా కాలనీలను ఏదైతే కుంటిచాకు చెప్తూ ఇది బుడాలో ఉన్నది, ఇది దిల్లో ఉన్నది, ఇది ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూలో ఉన్నది, ఇక్కడ ఎఫ్టీఎల్ కింద తీసేస్తామని చెప్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకంగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీని మీద ఏదైతే గతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం, ఇప్పుడు కూడా రాబో రోజులలో ఈ ఉడాలో ఉన్నటువంటి 300-400 ఎకరాల వరకు ఉన్నటువంటి కొన్ని కాలనీలను ఏకం చేస్తూ దిల్లో ఉన్నటువంటి 100 ఎకరాల వరకు దీన్ని కూడా ఏకం చేస్తూ ఉడా ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నాకు తీసుకొని కూడా మేము వెనకపోమనేది మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ పేద ప్రజలకు ఏమైనా అన్యాయం జరిగి ఇళ్లను కూల్చివేస్తే సహించేది లేదు, ప్రభుత్వం మీద పోరాటానికి ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 040-271-4689 అండ్ 040-271-4869.